ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి శారీరకంగాను మానసికంగాను సామాజికంగాను ఆర్థికంగాను తాను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడానికి ఆరోగ్యంగా ఉండాలని పెద్దలంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న మరియు చూస్తున్న సమస్య రక్తహీన సమస్య. ఇది పిల్లల్లో మహిళల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఎర్ర రక్త కణాలు తగినంతగా ఉత్పత్తి కాకపోవటమే. చాలామందిలో ఐరన్ లోపంతోనే రక్తహీనత తలెత్తుతుంది. ఈ ఐరన్ లోపం తగ్గటానికి ఎండుద్రాక్ష బాగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఎండుద్రాక్ష అందం ఇనుమటించడానికి తోడ్పడుతుంది. దీనిలో ఐరన్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో ఇవి చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి. ఎండుద్రాక్షలోని పొటాషియం రక్తంలో సోడియం డోసేజ్ను తగ్గటంలో సహాయం చేస్తుంది. కాబట్టి తరచూ ఎండుద్రాక్షలను తింటుంటే రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. రోజు కొన్ని ఎండుద్రాక్ష పళ్ళను తినటం గుండె ఆరోగ్యానికి మేలే. ఇవి చెడు కొలెస్ట్రాల్లను తగ్గిస్తాయి. మరి కొలెస్ట్రాల్ తగ్గితే రక్త కణాల్లో పుడికలు ఏర్పడటము తగ్గుతుంది. దీంతో గుండెకు రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. నల్ల ఎండుద్రాక్షల్లో పొటాషియం దండిగా ఉంటుంది. అలాగే కాల్షియం కూడా బాగానే ఉంటుంది. ఇవి ఎముక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మరియు పెలుసుబారకుండా కాపాడుతాయి కూడా. నల్ల ఎండుద్రాక్షల్లో ఐరన్తో పాటు వైటమిన్ సి కూడా ఉంటుంది. శరీరంలోని ఖనిజాలను త్వరగా గ్రహించుకోవటానికి వైటమిన్ సి తోడ్పడుతుంది. ఫలితంగా వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. నల్ల ఎండుద్రాక్షల్లో 5 వృక్ష రసాయనాలు, ఒలియానోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుతాయని అమెరికాలో నిర్వహించిన అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది మల విసర్జన సాఫీగా అయ్యేలా చేస్తుంది కూడా. ఎండుద్రాక్ష మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గటానికి తోడ్పడుతుంది. అలాగే శక్తిని కూడా పెంపొందిస్తాయి. ఛాతీమంట, అజీర్ణం తగ్గటానికి ఎండుద్రాక్షలు దోహదం చేస్తాయి.